మరి ఫస్ట్ నుంచి అరకు వ్యాలీలో పాలిథిన్ అండ్ ప్లాస్టిక్ దశల వారీగా ప్రొహిబిషన్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఈరోజు నేను అరకు వ్యాలీ టౌన్కి వచ్చేసి మొత్తము చాలా షాప్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా షాప్స్ వరకు డస్ట్బిన్స్ లేవు, వాళ్ళందరికీ మేము ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. మేము 2 వీక్స్ నుంచి మేము టౌన్ టౌన్ చేయిస్తున్నాము డస్ట్బిన్స్ పెట్టుకోవాలని, పాలిథిన్ వాడకూడదని, అండ్ వాటర్ ప్యాకెట్స్ సేల్ చేయకూడదు, అండ్ గ్లాసెస్ అండ్ ప్లేట్స్ అమ్మకూడదు. ఇది ఫస్ట్ ఫేజ్లో మేము అనుకున్నది. మేము ప్రతి షాప్కి మేము నోటీస్, మా ఎంపీడీఓ స్టాఫ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ నోటీసెస్ ఇష్యూ చేశారు. అయినప్పటికీ కొంతమంది దే ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ ఫర్ సేల్ అండ్ డస్ట్బిన్స్ పెట్టట్లేదు. సో దాంట్లో భాగంగానే నిన్న ఒక 12,000 వరకు ఫైన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు 38,000 వరకు ఫైన్స్ కలెక్ట్ చేసాం. ఫైన్స్ కలెక్ట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం కాదు, ఇట్స్ జస్ట్ పనిష్మెంట్ అండి. ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి అరకు వ్యాలీ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఆల్ పాలిథిన్ అండ్ ప్లాస్టిక్. దాంట్లో భాగంగానే మేము